సాయి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. కాబట్టి సాయినాథుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు మనం చెప్పుకుంటూ వెళ్తున్న కొద్దీ ఎంతైనా కూడా అనంతమే, అంతము లేనటువంటిది, ఆది అంతము లేనటువంటిది. కాబట్టి సంకల్పము, నమ్మకము ఇవి ఎప్పుడైతే ఉంటాయో తప్పకుండా మనం సాధించటం అనేది ముమ్మాటికి జరుగుతుంది. ఎందుకంటే పదే పదే చెప్పడం కాదు కానీ నా జీవితమే ఒక పెద్ద సచ్చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. 2002 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఇన్ ఇండియా. 92-94లోనే నేను ఐ డిడ్ మై హానర్స్ డిప్లొమా ఇన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ అట్ ఎన్ఐఐటి. అప్పట్లోనే 4 కంపెనీలకి డైరెక్టర్గా ఉన్నాను. అకస్మాత్తుగా ఆయన చెప్పిన మాట, బేటా దోవ మారిందిరా, దోవలోకి రా. మొత్తం అన్ని కంపెనీలన్నీ తీసేసి ఆ రోజు నడి రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఒకటే అన్నాడు, నడుస్తూ ఉండరా, అన్నీ అవే కనిపిస్తాయి. మానవుడి నైజం ఎట్ట ఉంటుంది, అన్నీ ముందే కనపడాలంటాం. అన్నీ ముందు ఎట్లా కనిపిస్తాయండి? నడుస్తుంట కొద్దీ కనిపిస్తూ ఉంటాయి, నడుస్తున్న కొద్దీ కనిపిస్తూ ఉంటాయి. జీవితం అంతే, ఎప్పుడు కూడా ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం కూర్చున్నామంటే కూర్చున్న చోట అలాగే ఉంటాం. ఈ ప్రయాణంలో మనం నడుస్తూ, ఈ ప్రయాణం సాగిస్తూ కొనసాగిస్తూ పోతున్న కొద్దీ అనేకం కనిపిస్తాయి. పులులు కనిపిస్తాయి, సింహాలు కనిపిస్తాయి, ఏనుగులు కనిపిస్తాయి, దేవుళ్ళు కనిపిస్తారు, గుళ్ళు కనిపిస్తారు, మనుషులు కనిపిస్తాయి, బంగారం కనిపిస్తుంది, డబ్బు కనిపిస్తుంది, ముళ్ళు కనిపిస్తాయి, గోతులు కనిపిస్తాయి, విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. ఎప్పుడు జీవన స్రవంతిలో నువ్వు కొనసాగిపోతూ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. కాబట్టి అవి సాధ్యపడుతూ ఉన్నప్పుడు మన గురువు అయినటువంటి సాయి నాతో ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే చాలండి, ఆయన ఎక్కడికో తీసుకెళ్ళమని కూర్చోబెడతాడు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. నమ్మకమే మన నడిపిస్తుంది. నాకు స్వప్నంలో కనబడి మీ ఇంట్లో నేను ఉన్నాను రా, తొవ్వి తీసుకో అన్నప్పుడు, ఎట్ ద టైమ్ 27 సంవత్సరాలు నాకు, మా ఫాదర్ హైకోర్టు అడ్వకేట్, వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు, మా ఇంటి ఇలవేల్పు, విపరీతమైన వెంకటేశ్వర స్వామి భక్తులం. బాబా అంటే మా ఫాదర్కి ఏమి ఇష్టంలా, అసలు తెలీదు, అంటే తెలుసు ఇష్టంలా, ఈజ్ ఎ ముస్లిం. నేను అప్పటికే మంచి బాబా భక్తుడుగా ఉన్నా. నాన్నగారు అండి ఇట్లా బాబా కనపడని చెప్పాడు, ఇంట్లో ఆయన ఉన్నట్ట పలాని చోట పాతకలు కూడా కనపడ్డాయి నాకు. పాతకలు కనపడ్డాయి వాస్తవం, సిమెంట్ ఫ్లోరింగ్లు, 20 ఏళ్ల క్రితం వేసిన సిమెంట్ ఫ్లోరింగ్, అవి బాబా పాదాలే నాకు కనపడి చెప్పాడు, తొవ్వితే కనుక నేనున్నానరా తీసుకోని అంటే తిట్టిపోయారు నన్ను మా ఫాదర్ మా మదర్ అందరు. మెంటలా నీకేమన్నా, ఉన్న ఇంటిని ఎవడన్నా తవ్వుకుంటాడరా? నా అదృష్టం కొద్దీ ఒక పెళ్లి కోసం అని చెప్పి ఇంటి వెళ్ళిపోయేది, అందరూ వెళ్ళిపోయారు, అమ్మ ఇదేదో బాగుందని చెప్పి తవ్వేసి. అది అవన్నీ మర్చిపోలేని మధురక్షణాలు. ఆ రోజు తవ్వుతున్నాం, భయంగా ఉంది లోపల, కానీ ఐ హావ్ డిసైడెడ్ ఖచ్చితంగా అనుకున్నా, ఆ రోజు నిజంగానే అనుకున్నా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు
పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. నువ్వు రాకపోతే నేను వస్తా. మనం ఇద్దరం కలవటం మాత్రం కన్ఫర్మ్ బాబా. ఈరోజు మాత్రం నువ్వన్నా వచ్చి నన్ను కలుస్తావు, నేనన్నా వచ్చి నిన్ను కలుస్తా, అది మాత్రం షూర్. ఎందుకు ట్యాంక్ బండ్ నాకు దగ్గరే, నువ్వు రాలే దూకేస్తాను, జయబాలో సాయినాథ్ మహారాజ్ కంటే దూకేస్తామని. కానీ ఆ తండ్రి నన్ను కరుణించి శేషసాయిగా అవతరించడం ఉద్భవించాడు పాదుకలతో. నిజంగా ఇది మర్చిపోలేని గొప్ప అనుభవం, గొప్ప అనుభవం. అంటే ఏమవుతుందంటే అనుభవంతో చెప్తున్నాను, అకుంఠిత దీక్ష అంటాం, బలమైన నమ్మకం అంటాం. ప్రపంచం ఏకతాలు చేసినా సరే వీ డోంట్ కేర్, బికాజ్ ఆయన చెప్పిన మాట అది నిజమే అవుతుంది అన్నటికి. అలా అన్నప్పుడే లాస్ట్ ఇయర్ మరి మీకు చెప్పాను లాస్ట్ టైం, బెటా టీవీ ఛానల్స్కి ఇంక గడప తొక్కకురా నువ్వు, అవసరమే లేదు. మరి టీవీల్లో వద్దా, అవసరం లే. మరి ఏం చేద్దాం, యూట్యూబ్ ఛానల్ బెటరా నడుపు, ఏమవుతుందో చూడు బాబా. యూట్యూబ్ ఎవరు చూస్తారు బాబా? ఇదే మాటకు 12 నెలల తర్వాత నువ్వు నాకు సమాధానం చెప్పరా అన్నాడు బాబా. నిజంగా 12 నెలల తర్వాత 2 కోట్ల వ్యూస్ అయిపోయింది దాదాపు. బాబా 2 కోట్ల మంది చూశారు బాబా ఇప్పటిదాకా. వరే పిచ్చోడ 2 కోట్లు ఏంటో, 20 కోట్లు అవుతుందో చూడు. అంటే మన దృష్టి పరిధి కొద్దిగా వరకే ఉంటుంది, ఆయన దృష్టి పరిధి ప్రపంచమంతా ఉంటుంది. చూడండి మనకి ఆయనకి తేడా. ఆయన ఒక మాట చెప్పాడంటే ఎంతో ఆలోచించే చెప్తాడు, ఆయన భవిష్యత్తును ఆలోచించి చెప్తాడు. అది మనం అర్థం చేసుకోగలిగితే పాటించగలుగుతాం, అర్థం చేసుకోలేకపోతే పాటించలేం, భయపడిపోతాం అమ్మ బాబోయ్ అని చెప్పాను. కాబట్టి అందుకే పదే పదే నా నోట్లోంచి వచ్చే మాట, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మకం బలంగా ఉన్నప్పుడు దేవదేవుడైనా దిగి రావలసిందే, వచ్చి తీరాల్సిందే, ముమ్మాటికి అది సత్యం.